NSTV న్యూస్ నేను సుమా ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో తెలంగాణ మాలా మహనాడు 16 వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ మాలా మహనాడు అధ్యక్షులు మామిడి విద్యాసాగర్ అధ్యక్షతన కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మరియు రాష్ట్ర నాయకులు తాళ్ల వెంకన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల నాయకులు కారం అంజయ్య, మచ్చ మల్లయ్య, ప్రవీణ్, జనార్దన్, రాజు, సురేష్, తరుణ్, విజయ్, రామయ్య తదితరులు పాల్గొని కరపత్ర ఆవిష్కరణ చేశారు. మాల కుల బాంధవులు కరపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన అందరికీ జయభీములు తెలియచు. ఈ నెల 31వ తారీఖు రోజు హైదరాబాద్లో జరగనున్న 16వ వార్షికోత్సవం మొట్టమొదటి జాతీయ పీనల్ని విజయవంతం చేయడానికి కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న మాల కుల బాంధవులు, సోదరి సోదరుమణులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మాలల అస్తిత్వం కోసం, మన రిజర్వేషన్ల పెరుగు కోసం, అదే రకంగా భూమిని జాతీయం చేయడం కోసం, మరి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఎత్తివేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన గొంతు, మన వాయిస్ ఇన్పియని కోసం, అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే కళలు కానీ దేశంలో బడు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం చేస్తూ రాజ్యాధికారం లక్ష్యంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న పూర్తి హక్కులు మనం సాధించుకోనికి ఈ ప్రాంతానికి సంబంధించిన మాల మాదిగలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఏకమైటి పీనర్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. నీళ్లు, నియామకాలు, నిధులు అన్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఈ దేశంలో దళితులను, మాలలను, మాదిగలను విభజించే రాజకీయ పార్టీలకు కూడా తగిన గుణపాఠం చెప్పే రీతిలో పీనరిలో చర్చలు, మరి ఎజెండా పెట్టే అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క పీనరికి జాతీయ అధ్యక్షులు అర్ధంకి దయాకరన్న గారు, రాజకీయ విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి రాష్ట్ర అధ్యక్షులు కూడా రావడం జరుగుతుంది. ఆయనతో పాటు నేతగాని సంఘం జాతీయ అధ్యక్షులు గోమాత సీనన్న గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకం చేస్తూ మన హక్కుల సాధించడం కోసం, మన పైన జరుగుతున్న దాడులపైన, అత్యాచారాలపైన, మరి అన్నిటిపైన మనం ఒక నిర్ణయం తీసుకోనికి ఈ యొక్క పీనరికి వచ్చి పీనర్లో జరిగే సమావేశంలో, ఎజెండాలో మీ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ, రానున్న తరుణంలో ప్రతి రాజకీయ పార్టీ ఏదైనంటే వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విభజిస్తూ, బీసీలను, ఆదివాసులను, నంబరీలను విభజిస్తూ రాజకీయ కుట్రలు పొందుతున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. చైతన్యమై మన అస్తిత్వాన్ని, మన జాతి లక్షణాన్ని, మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కూలగొడుతున్న వారిపైన కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోక అంబేద్కర్ గురించి చెప్తూనే